ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీమద్ భగవద్గీత పారాయణామృతాన్ని ప్రవచనాన్ని మనకి నిర్వహింపజేస్తూ ఉన్నది. నిరంతరము ఈ ప్రవచనము ద్వారా ఈ పారాయణ ద్వారా మన అంతరంగము శుద్ధమై అంటే మన మనస్సు శుద్ధమై పరమాత్మ యందే మన మనసు లగ్నమయ్యేటట్లుగా శ్రీవారిని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రవచనకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వైయక్తిక కారణం చేత రాకపోవడం వల్ల ఈరోజు మనం చేసుకునే ఈ పారాయణని ఒక త్రిరావృత్తిగా ఒక మూడు సార్లు పారాయణ చేద్దాం. మూడు సార్లు పారాయణ చేయడం ఏమిటి అనే దాంట్లో ఏ రకమైన వేరే భావన చేయొద్దు. మూడు సార్లు చేయడం వల్ల అనంతమైన ఫలం వస్తుంది. దానికి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, త్రిరాహ త్రిషత్యాహి దేవాహ. మూడుసార్లు కనుక మనం దేవతలను ఆహ్వానం చేస్తే త్రివారమాహ్వానకరణేనేవ సత్యత్వ బుద్ధిర్జాయతే. లోకంలో కూడా మనం ఒకసారి పిలిచినా రెండుసార్లు పిలిచినా పలకపోవచ్చు, మూడోసారి పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పలుకుతారు. ఇదే దేవతల యొక్క విషయంలో కూడా ఉన్నది. ఇది యజ్ఞక్రతువుల్లో ఈ రకమైనటువంటి విధానం ఉన్నది, దేవతలను ఆహ్వానం చేయడము, ఆ విధంగా మూడుసార్లు ఆహ్వానం చేయడం అనేది. కాబట్టి ఈ త్రిత్వ సంఖ్య మూడు అనే సంఖ్యతో ఇవాళ పారాయణం చేయాలని మేము సంకల్పం చేశాం. కాబట్టి ఈరోజు ఈ పారాయణంతో మీరందరూ కూడా కలిసి మనం ఒక మూడుసార్లు పారాయణం చేద్దాం. ఈ పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వన్నిబింబార్ధమధ్యే సమాసీనమోంగర్నికేష్టాక్షరాబ్జే అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానే భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః దివ్యసన్నిధౌ భగవతః శ్రీకృష్ణపరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశలసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధు మగ్నస్య భగ్నభావస్య దుష్కృతే దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః
आषाढ पूर्णिमा पूज्य पूर्णचंद्र निभावनः। ఒకసారి శ్రీకృష్ణ ప్రార్థనా శ్లోకాన్ని ఆ అర్థాన్ని ఒకసారి మనం మననం చేసి ఈ పారాయణ ప్రారంభం చేద్దాం। సంసార సింధుమగ్నస్య, ఈ సంసారం అనే దాన్ని ఒక మహాసముద్రంతో పోల్చేది ఆయన, అంటే ఈ రచన చేసినటువంటి కర్త। ఈ సంసారం అనేది ఒక మహాసముద్రంగా, మహాసముద్రం అనేది ఎప్పటికీ నశించిపోదు అలా అని చెప్పి వృద్ధి కాదు, అనాదిగా దాని యొక్క గమనం అలా నడుస్తూనే ఉన్నది। అనాది కాలంగా సముద్రం ఒకే రీతిలో ఉన్నది, ఆ రీతిలో ఉన్నది అనడానికి మనకు కనిపిస్తున్నట్లుగానే వేదం కూడా మనకి ప్రమాణంగా ఉంది। అన్యాయం చుపయంతి అన్యా సమానమూర్వం నద్యః పృణంతి అనేది వేదవాక్యం। కాశ్చిదాపః ప్రవాహ రూపేణ గచ్ఛంతి, కాశ్చిదాపః ప్రవేశమంతరా అంటే గమనమంతరా ఉపతిష్ఠంతి। ప్రవాహములు రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి నదీ రూపంలో ప్రవాహం అంతా కూడా వెళ్ళి సముద్రంలో చేరుతూ ఉంటుంది, ఏ ప్రవాహము లేకుండా చెరువుల్లో ఉండే నీళ్లు తటస్థంగా ఉంటూ ఉంటాయి। అయితే ఈ సముద్రంలోకి ప్రవేశించేటువంటి ఈ నదీ జలాలన్నీ కూడా అనంతముగా ప్రవహిస్తూ ఉంటాయి, ఎంత జలము చేరినా ఆ దాని యొక్క ఉద్ధృతి పెరగడము లేదు తరగడము లేదు, ఆ విషయాన్ని శృతి కూడా చెప్తూ ఉన్నది। సమాన మూర్వం నద్యః పృణంతి, ఎన్ని జలములు వచ్చినా ఎంత జలం అందులో ప్రవేశించినా సమానం ఊర్వం, ఊర్వ అంటే బడబానలహ అంటే సముద్రంలో ఉండేటువంటి అగ్నికి బడబానలు అని పేరు, అతన్ని పొందేటటువంటి నదులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే సమానంగా, ఏ రకమైనటువంటి ఎంత జలము చేరినా అందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండట్లేదు సముద్రంలో, ఆ విధంగా ఈ జలములన్నీ సముద్రంలో ప్రవేశించి ఆ సముద్రుణ్ణి ఆపృణంతి సేవంతే సేవిస్తూ ఉన్నాయని వేదం చెప్తూ ఉన్నది। అదే రీతిలో ఈ సంసారం అనేటటువంటిది జనన మరణ రూప ప్రవాహ రూపముగా అనాదిగా ప్రారంభమైనటువంటిది ఈ సంసారం కూడా, ఇది జననం పునరపి జననం పునరపి మరణం రూపంలో ఈ అనంతంగా సాగుతూ ఉన్నది, ఇదికి క్షయము లేదు వృద్ధి లేదు, అలా సముద్రంలాగే ఈ సంసారం నడుస్తూ ఉన్నది। కాబట్టి ఇటువంటి జనన మరణ రూప ప్రవాహ రూపమైనటువంటి సముద్రం నుండి ఉద్ధృతి కావాలి అంటే పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలి, ఎప్పుడూ నిరంతరము వీటిల్లోనే ఈ కామ్యమైనటువంటి కర్మాచరణలు చేసుకుంటూ వాటి ఎందే మనం నిమగ్నమైపోయింటే ఈ పరమార్థమైనటువంటి మోక్షం లభించేది ఎట్లా, ఆ జ్ఞానాన్ని పొందడం ఎట్లా, జ్ఞానాదేవత కైవల్యం అనే మాట ద్వారా కేవలం కైవల్యం మోక్షం ఎట్లా వస్తుందంటే జ్ఞానం వల్ల కలుగుతుంది। కాబట్టి ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే వేదవిహితమైనటువంటి కర్మానుష్ఠానము, కర్మానుష్ఠానం ద్వారా ఫలరహితమైన కర్మానుష్ఠానం ద్వారా జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము, ఈ రకమైనటువంటి ఒక వరస ఉన్నది। కాబట్టి ఈ సముద్రం అనేది ఎట్లా అయితే ఉన్నదో అలాగే ఈ సంసారం కూడా అదే రీతిలో అనాదిగా ఉంది, ఇటువంటి సంసారములో నిరంతర జనన మరణ రూప ప్రవాహ రూపం నుండి ఉద్ధృతి పొంది అంటే మోక్షం వైపు నా యొక్క అడుగు ఉండాలి, అటువైపు నా మార్గం ఉండాలి అని కోరుకునే వ్యక్తికి ఎవడు గతి, వీటిని ఉద్ధరించేవాడు ఎవడు అంటే తర్వాత మనం నాలుగో పదంలో వస్తుంది అదే, భగ్నభావస్య దుష్కృతే, దుష్కర్మాచరణ చేయడం వల్ల నా భావయతి అర్థాన్ చింతయతి ఇది భావ, అంటే అర్థములను నిరంతరం ఆలోచన చేసే చేయడమే భావం అంటే, ఈ దుష్కర్మలను ఆచరణం వల్ల ఏమైంది అంటే మనలో ఉండే ఆలోచనలన్నీ భగ్నమైపోయాయి, అంటే ఆలోచనలు భగ్నమయ్యాయంటే మంచి ఆలోచనలు భగ్నమయ్యాయి, చెడు ఆలోచనలు కర్మ ఏ కర్మ చేస్తే ఆ కర్మకి సంబంధించిన ఆలోచనలు మనలో మెదులుతూ ఉంటాయి। కాబట్టి నిరంతర దుష్కర్మాచరణం వల్ల కలిగినటువంటి భావం ఏమిటి అంటే నిరంతర చెడు ఆలోచనలు మనలో బయలుదేరి ఆలోచనల వల్ల సద్భావం వైపు మనకి మంచి ఆలోచన అనేది లేకుండా పోయింది, అదే భగ్నభావస్య దుష్కృతే। దుర్భావ లగ్న మనస, మనస్సు అంతా ఏమైంది దుర్భావంతో నిండిపోయింది, చేసిన కర్మలన్నీ దుష్కర్మలు కాబట్టి దానివల్ల కలిగినటువంటి భావము దుష్భావాలి, కాబట్టి దుర్భావ లగ్న మనస, దుర్భావంతో నిండిపోయి మొత్తం వాటితోటి కలిసిపోయి మమైకమైపోయింది ఈ మనస్సు అంతా, ఏ రకమైన సద్భావన లేదు, ఏ రకమైన మంచి ఆలోచన లేదు, ఇటువంటి ఆలోచన లేకుండా ఉన్న ఈ మనస్సుకి ఎప్పటికైనా ఏ జన్మకైనా ఒక ఉద్ధృతి ఉందా, నన్ను ఉద్ధరించేవాడు ఉన్నాడా అని పరమాత్మని కనుక వేడుకుంటే ఎవడు వీటన్నిటినీ ఇలాంటి ఈ రకమైనటువంటి అంశముల నుండి బయటికి లాక్కొచ్చి ఉద్ధరించేవాడు ఎవడు, సద్గతిని ప్రసాదించేవాడు ఎవడు, సన్మార్గంలో ప్రవర్తింపజేసేవాడు ఎవడు, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ పరమాత్మ తప్పితే వేరే గతి లేదయ్యా, నువ్వు అనుకున్న అన్ని భావనల నుంచి ఆ రకమైన దుష్కర్మల నుంచి
ఆ సద్భావం ఏదైతే ఉండాలో సద్భావాన్ని కలగజేస్తూ దుర్భావాన్ని నాశనం చేస్తూ మనని ఉద్ధరణ చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మనం ఇప్పుడు ఈ భగవద్గీత పారాయణ వృత్తాన్ని ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో త్రయోదశోధ్యాయః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారియతశ్చ యత్ యద్వికారియతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు తత్సమాసేన మే శృణు ఋషిభిర్బహుధా గీతం ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్త బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః సంఘాతశ్చేతనాధృతిః ఏతత్క్షేత్రం సమాసేన ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం సవికారముదాహృతం అమానిత్వమదం భిత్వం అమానిత్వమదం భిత్వం అహింసాక్షాంతిరార్జవం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం దుఃఖదోషానుదర్శనం అసక్తి
అసక్తిరన భిష్వంగః అసక్తిరన భిష్వంగః పుత్రదార గృహాదిషు పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं विविक्तदेशसेवित्वं अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थं अर्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत् तन्नासदुच्यते नसत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखं सर्वतोक्षिशिरोमुखं सर्वतश्रुतिमल्लोके सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति आवृत्यतिष्ठति सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितं सर्वेन्द्रियविवर्जितं असक्तं सर्वभृच्चैव असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृच निर्गुणं गुणभोक्तृच बहिरन्तश्च भूतानां बहिरन्तश्च भूतानां अचरं चरमेव च अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्त तंच भूतेषु अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितं विभक्तमिव च स्थितं भूतभर्तृच तद्ज्ञेयं भूतभर्तृच तद्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितं हृदि सर्वस्य विष्ठितं इति क्षेत्रं तथा ज्ञानं इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव प्रकृतिं पुरुषं चैव विध्यनादी उभावपि विध्यनादी उभावपि विकारांश्च गुणांश्चैव विकारांश्च गुणांश्चैव विद्धि
ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే భోక్తృత్వే హేతు రుచ్యతే పురుష ప్రకృతిస్థోహి పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే అన్యే త్వేవమ జానంతః అన్యే త్వేవమ జానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవా తేపి చాతి తరంత్యేవా మృత్యుం శ్రుతిపరాయణాః మృత్యుం శ్రుతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం సత్వం స్థావర జంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ తద్విద్ధి భరతర్షభ సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం ప్రకృతి ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి అకర్తారం స పశ్యతి యదా భూత పృథగ్ భావం యదా భూత పృథగ్ భావం ఏకస్థమను పశ్యతి ఏకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే
लिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षञ्च ये विदुर्यान्ति ते परम् ప్రథమావృత్తి పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా ఇదే రీతిలో ద్వితీయావృత్తి చేద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారియతశ్చయత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియా
इंद्रियार्थेषु वैराग्यम् इंद्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि जन्म मृत्यु जरा व्याधि दुःख दोषानुदर्शनम् दुःख दोषानुदर्शनम् असक्ति तिरनभिष्वंगः असक्तिरनभिष्वंगः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वं नित्यं च समचित्तत्वं इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं विविक्तदेशसेवित्वं अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनं तत्त्वज्ञानार्थ दर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्मा अनादिमत्परं ब्रह्मा न सत् तन्ना सदुच्यते न सत्तन्ना सदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखं सर्वतोक्षिशिरोमुखं सर्वतश्रुतिमल्लोके सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वमावृत्यतिष्ठति सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितं सर्वेन्द्रियविवर्जितं असक्तं सर्वभृत्यैव असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृच निर्गुणं गुणभोक्तृच बहिरन्तश्च भूतानां बहिरन्तश्च भूतानां अचरं चरमेव च अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्त तमिव च स्थितम् विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तद्ज्ञेयम् भूतभर्तृ च तद्ज्ञेयम् ग्रसिष्णु प्रभविष्णु च ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितं हृदि सर्वस्य विष्ठितं इति क्षेत्रं तथा ज्ञानं इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ज्ञेयं चोक्तं समासतः तद्भक्तं
భక్త ఏతద్ విజ్ఞాయ మద్ భక్త ఏతద్ విజ్ఞాయ మద్ భావాయోపపద్యతే మద్ భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే భోక్తృత్వే హేతు రుచ్యతే పురుష ప్రకృతిస్థో హి పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమంతాచ ఉపద్రష్టానుమంతాచ భక్తా భోక్తా మహేశ్వరః భక్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్ పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే నస భూయోభిజాయతే ధ్యానేనాత్మని పశ్యంతి ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ కర్మయోగేన చాపరే అన్యేత్వేవమ జానంతః అన్యేత్వేవమ జానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః మృత్యుం శృతి పరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా తద్విద్ధి భరతర్షభా సమం సర్వే భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవ స్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తథాత్మానం
अकर्तारं सपश्यति अकर्तारं सपश्यति यदा भूत पृथक् भावम् यदा भूत पृथक् भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म संपद्यते तदा ब्रह्म संपद्यते तदा अनादित्वान् निर्गुणत्वात् अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीरस्थोपि कौन्तेय शरीरस्थोपि कौन्तेय न करोति न लिप्यते न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत प्रकाशयति भारत क्षेत्र क्षेत्रज्ञयोरेवं क्षेत्र क्षेत्रज्ञयोरेवं अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूत प्रकृति मोक्षं च भूत प्रकृति मोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् ద్విరావృత్తి అయింది. మూడోసారి కలిపి చదువుదాం, మమ్మల్ని అనుసరించండి అందరూ కూడా. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्र क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृच्च यद्विकारियतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषसुखं दुःखं सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु
नित्यं च समचित्तत्वं इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोऽक्षिशिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृच बहिरन्तश्च भूतानां अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव विध्यनादी उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषसुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात्
तद्विद्धि भरतर्षभा समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत् स्वविनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं नहि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिं प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानं अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावं एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते सर्वत्र आशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्र क्षेत्रज्ञयोरेवं अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः మూడు సార్లు పారాయణ పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ మొత్తం శ్రీవారి చెంతకి అర్పణ చేసి పరమాత్మ వీటికి ఏ ఫలాన్నైతే అనుగ్రహిస్తాడో ఆ ఫలాన్ని మనం పొందుదాం. అదే లక్ష్యంతో ఈరోజు అన్నమాచార్య సంకీర్తన మరకత మణిమయ చేల కృష్ణ అందమైన కీర్తన ఇది శ్రవణం చేద్దాం. మరకతమణిమయ చేల కృష్ణ మరకతమణిమయ చేల కృష్ణ మరకతమణిమయ చేల గోపాల మన్మదన కోటి సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరకత మణిమయ చేల గోపాల మన్మదన కోటి సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరకత మణిమయ చేల గోపాల మన్మదన కోటి సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరకత సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరకత మణిమయ చేల ధర కరతల మురళి నవనీత ధర కరతల మురళి I know.
దత జణు సరిమ గరిద సరిమ ప తదాం తకిట తక తక ధిమిరి సనిద తజణు సరిమ గరిద సరిమ ప తజణు సరిమ గరిద జం జం తకిట ధిత్తామి తబ మగరిద ధిగినత మర సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరకత మణిమయ చేల మానిత గుణ శీల దయాల మాం పాలయవర బాల గోపాల మానిత గుణ శీల పాలయవర బాల గోపాల సానిధ పమగరి దీన రక్షక దసరి మగరి మురళీధరానంద సానిధ పమగరి దీన రక్షక దసరి మగరి మురళీ మానస పద సరసి మోహ దళయుగళ ఆది మధ్యాన్న రహిత వైభవ అనంత కళ్యాణ గుణమ రక్షక సానిధ పమగరి దీన రక్షక నసరి మగరి మురళి ముకుంద మమ మానస పద సరసి రుహదళయుగళ ఆది మధ్యాంతరహిత వైభవ అనంత కళ్యాణ గుణ మమ రక్షక తకిట ధిమి తక తక ధిమి ధిమి తక తక ధి కృతోం తక తోం తక ధిరన వన జనయన రాధాముఖ మధుకర రసిక రసిక వర రాస విలాస తకిట ధిమి శ్లోకములతో మంగళాంతముగా ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःख भाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।